నాతో పాటు అయితే బక్కజట్సన్ గారు అయితే ఉన్నారు ఆయన ఇప్పటి నుంచో నిరుద్యోగుల కోసం అయితే ఫైట్ చేస్తున్నారు మరి అలాంటిది నిన్న నైట్ అయితే అశోక్ నగర్ లో ఒక అయితే నెలకొన్నది మరి దేనికి ఏంటి అని అంటే మాత్రం గ్రూప్ వన్ స్టూడెంట్స్ అయితే లిఫ్ట్ చేయడం జరిగింది గ్రూప్ మరి ఆ తర్వాత ఇక్కడ బక్కా జట్సన్ గారిని కూడా నిన్న నైట్ నుంచి హౌజరెస్ చేశారు మరి ఎందుకు చేశారు ఏంటి అనేది అయితే తెలుసుకుందాం సో సార్ చెప్పండి అసలు ఎందుకు మిమ్మల్ని హౌస్ హౌజ్ అరెస్ట్ చేశారు ఈరోజు ఎప్పుడైతే పాలక వర్గం తప్పు చేస్తున్న వాళ్ళ అనుమానిస్తారు వాళ్ళకు కన్ఫామ్ అయ్యదో మేము తప్పు చేస్తున్నాం మేము చేసిన తప్పు కాబట్టి మా తప్పును ప్రశ్నించేటోళ్ళు ఎవరున్నారు బిఆర్ఎస్ వాళ్ళు ఎవరు ప్రశ్నించేటట్లేరు ఎందుకంటే వాళ్ళే మొదలు పెట్టిండ్రు రెండు వేల పదహారు మనం చూసుకున్న కూడా ఏంటి అంటే కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ అప్పుడప్పుడు మాట్లాడడం పల్లె రాజేశ్వర రెడ్డి అయితే గాంధీ హాస్పిటల్కి వచ్చి మరి ఒక హంగామా చేసిండ్రు ఇవన్నీ మనం చూసాం కదా మరి వాళ్ళు పట్టించుకోరంటారా అది వాళ్ళు క్యాచ్ చేసుకోవడం క్యాచ్ చేసుకోవడం లేదా పట్టించుకోవడం వేరు వాళ్ళు రియల్గా వాళ్ళు ఈ ఈరోజు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పేపర్ లీకేజీలు మొదలై ఈ పరీక్షల అక్రమాలు మొదలుపెట్టిన పితామహులే వాళ్ళు ల్యాండ్ ఏదైనా ఏ స్క్యాంక్ అయినా కానీ మొట్టమొదటి ప్రభుత్వం వాళ్ళు ఒకటి రెండు వేల పద పదకొండు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కిరణ్ రెడ్డి గారు గవర్నమెంటు అప్పుడు ఇది ఇచ్చే నోటిఫికేషన్ ఇచ్చింది దానికి మధ్యలో గొడవల వల్ల తెలంగాణ ఆగి రెండు వేల పదహారు మేము తెలంగాణ వచ్చినాకనే పరీక్షలు రాస్తాం అని చెప్పేసి పత్రిక పేపర్లు జింపేసి వచ్చేసింది దానివల్ల ఆంధ్ర వాళ్ళు ఎగ్జామ్ పెట్టలే మేము ఉన్నోళ్ళకే రాపిస్తాం రాయకుంటే రాయకపో అని చెప్పి వాళ్ళే మళ్ళీ వాళ్ళు ఆపేసాను పరీక్ష తెలంగాణ వచ్చినాక రెండు వేల పదహారులో పరీక్షలు జరిగింది మొత్తం స్కామే అది ఇవాళకి ఈ ఆటికి అందులో చాలా మంది ఎస్పీలు అయినారు గ్రూప్ వన్కి వెళ్ళి ఫస్ట్ ర్యాంక్ వచ్చినా మేము ఎవరో ఇవాళ్ళకి వాళ్ళ ఫోటో ఎక్కడయ్యారు ఇరవై మూడు మంది ఒకటే రూమ్లో కూర్చొని వచ్చిన వచ్చినోళ్ళు ఒకటే కల్వకుండా కవిత బ్యాచ్ నిన్న ఈడీకి సిబిఐకి అందరు కంప్లైంట్ ఇచ్చిన ఆ రోజు నడిచింది పితామహులు ఎవరు దీనికి దాని తర్వాత ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వచ్చిన నోటిఫికేషన్ తప్ప ఇవాటి వరకు రాలేదు రెండు వేల ఇరవై రెండులో మళ్ళీ వీళ్ళు నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల ఇరవై రెండులో పేపర్ లీక్ చేసిండ్రు చేసి మీరే సిట్ అని వేసిండ్రు ఏఆర్ శ్రీనివాస్ సివి ఆనంద్ కప్ప చెప్పి అదే సివి ఆనంద్ కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే పోయిండు ఏసీబీకి పోయిండు అలా గొర్రెల స్కామ్ మూసి మూసేసిండు మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసుకొని వచ్చి ఈరోజు నువ్వు పెట్టావు మరి ఆ రిపోర్ట్ ఏమైంది ఎందుకు బయట పెట్టరు అంటే దీనికి ఎవరు రెండు వేల ఇరవై రెండులో ఎవరుండే అదే ఇవన్నిటికి ఎవరు వేసినారు అంటే వీళ్ళే వేసిండ్రు వాటికి ఈరోజు మళ్ళీ అందుకని వాళ్ళు మాట్లాడనీకి లేదు ఎక్కడైనా క్యాష్ చేయని గుంట నక్కలేకపోతూ ఉంటారు ఏదైనా చేసి చేసుకోనికి హైడ్రాలు ఎవరన్నా ఎవరన్నా చస్తే బాగుండు పోయి ఆ ముట్టుకో సాయిబాబాను అరెస్ట్ చేసేటప్పుడు అంతే అంతే కదా శివరాజు అవును ఈరోజు సాయిబాబాను అరెస్ట్ చేసేటప్పుడు ఎక్కపోయినప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లేరా రావని ఎక్కపోయేటప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా లేరా మీరు మరి ఆ శివాల గారి బోనింగ్ మీకు సిగ్గుండాలి కదా మీకు ఎందుకు పోయింది మీరు శివాల దగ్గర క్యాచ్ చేసుకోవాలి అక్కడ పేలాలు వేరుకోవాలి శ్రీకాంతాచారి శివంతో మేము పేలాలు ఏరుకున్నాము మైండ్ ఇంటి ఎవరు రావరు అదే కాబట్టి వీళ్ళందరూ కూడా గుంట నక్కలకి పనిచేసింది ఈరోజు నన్ను అరెస్ట్ చేయని గల కల ప్రధాన కారణం ఏందంటే ఈరోజు మేము హండ్రెడ్ పర్సెంట్ నిరుద్యోగులకు అన్యాయం చేస్తున్నాము మా దొంగతనం తెలిసిపోయింది ప్రశ్నించే వాయిస్ మమ్మల్ని లేవనెత్తే వాయిస్ మమ్మల్ని తిరగబడే వాయిస్ ఈరోజు ఎవరైనా ఉన్నారని అంటే బక్క చేసిన ఉన్నారు కాబట్టి మధ్యరాత్రికి వెళ్ళి నన్ను కూడా తీసుకున్నాను నిన్న నిన్న వాళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళ దగ్గరికి పోదామనే ప్రయత్నం చేస్తుండే నన్ను అరెస్ట్ చేయడం వల్ల నేను పృథ్వీ పృథ్వ ఫోన్ చేసి అన్న భోగంపేటలో వాళ్ళందరూ అరెస్ట్ అయి ఉన్నారు బేగం బజార్లో పెట్టినరు అందరు ఆదుగురు ఆడుగురు ఆరోలను ఈరోజు మహిళా కమిషన్ సుమోటాగా కేసు తీసుకోవాల్సిన అవసరం ఉంది వితౌట్ ఉమెన్ కానిస్టేబుల్స్ లేకుండా ఆరుగురిని అరెస్ట్ చేసి తీసుకుపోయి అక్కడ అక్కడ రాత్రి కూడా ఒక లేడీ కానిస్టేబుల్ కూడా లేరు మొత్తం మూ కానిస్టేబుల్ మధ్యనే ఉన్నారు రాత్రి పృథ్వక్కడ పోయి వాళ్ళు మాట్లాడి ఇదంతా జర వైరల్ అయిన తర్వాత రాత్రి వాళ్ళని వదిలేయడం జరిగింది పన్నెండు గంటలకు టువెల్త్ ట్వెల్త్ మధ్యలో వాళ్ళందరూ రిలీజ్ చేయడం జరిగింది అంటే సార్ జనరల్ గా మనకు తెలిసే ఏంటి అని అంటే రూల్స్ ప్రకారం గట్టిస్ట్ రూల్స్ ప్రకారం ఆరు తర్వాత ఒక అమ్మాయిని అరెస్ట్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా ఒక అక్కడ ఒక లేడీ కానిస్టేబుల్ అయితే కన్ఫామ్ గా ఉండాలి ఇన్ కేస్ ఆమె లేకపోతే చెయ్యొద్దు అనేది అయితే పక్కా అందరికీ తెలిసింది అది ఎవరు చదువుకున్న వాళ్ళైనా చెప్పారు మరి అలాంటిది అంతమంది మగవాళ్ళు ఉన్న తర్వాత ఆడమంది అమ్మాయిలని ఎలా అరెస్ట్ చేసి ఉంటారు వీళ్ళు నేను అదే ఇప్పుడు నేను అదేం అని చెప్పింది ఇది ఉమెన్ రైట్స్ వైలేషన్ ఉమెన్ రైట్స్ వైలేషన్ దీనిపైన సుమోటగా సుమో సుమోటగా మహిళా కమిషన్ దీని మీద కేసులు తీసుకోవాల్సిన అవసరం ఉంది దీనిపైన యాక్షన్ తీసుకోవాలని చెప్పి రాత్రి అన్న ఏమున్నా కానీ అంటే వీళ్ళు ఎంత ఉన్మాదానికి ఈరోజు ఉన్మాదం లేక మారిపోయారు తెలంగాణ వీళ్ళని కాదు టూ థౌజండ్ ఫోర్టీన్కి వెళ్ళి దాకా ఉన్మాదం అనేది పోలీసులలో అదే విధంగా ఉన్నది దానికి దానికి ఆజ్యం పోసింది కల్వకుంట్ల వాళ్ళు మీరు మీరు అక్కడ చూడండి ఉన్మాదు లెక్క విశ్వజీత ఎస్పీకి ఉన్నప్పుడు నేరలో వాళ్ళను కొడితే ఇలాంటి వరకు ఆ ఉద్మాన ఉన్మాదులు కొట్టినప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు ఇయర్ వాళ్ళమే చర్యలే తీసుకోలే కొనసాగుతూనే ఉన్నాయి దాడిలో